ఇటీవల రామ్ అంటే డబుల్ స్మార్ట్ అంటూ ఊరు మాస్లు డైలాగ్సే గుర్తుకు వస్తుంటాయి. అలా రామ్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మార్చేశాడు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకుముందు వచ్చిన స్కంద కూడా ఫ్లాప్ అయింది. దాంతో మాస్ స్టోరీస్కి బ్రేక్ ఇచ్చి మళ్ళీ క్లాస్ స్టోరీస్కి వచ్చాడు రామ్. ఇప్పుడు పూర్తిగా తన మేకోవర్ని మార్చేశారు. వింటేజ్ రామ్ని తలపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం, ఆవేను వెంటనే సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ చిత్రంలోని రామ్ క్యారెక్టర్ లుక్ని మేకర్స్ రివీల్ చేశారు. ఈ లుక్లో వింటేజ్ రామ్ మళ్ళీ కనిపించి ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చారు. మీకు సుపరిచితుడు, మీలో ఒకడు, మీ సాగర్ అంటూ రామ్ పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ పోస్టర్తో పాటు నిజంగా అతని గురించి మీకు తెలిస్తే అతనిలో మీరు మిమ్మల్ని చూస్తారు. అతను సముద్రం అంతటి గొప్ప సినిమా మూమెంట్స్ని మీకోసం తీసుకురాబోతున్నాడు. షూటింగ్ ప్రారంభమైంది అని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎక్స్లో పేర్కొంది. రామ్ 22 సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని యువ దర్శకుడు మహేష్ బాబుపి తెరకెక్కిస్తున్నారు. సాగర్ పాత్రలో ఇందులో రామ్ కనిపించనున్నారు. రామ్ లుక్ విషయానికి వస్తే ఓల్డ్ డేస్లో ఉపయోగించిన సైకిల్ స్టాండ్ వెరైటీగా తీస్తూ ఈ పోస్టర్లో రామ్ కనిపించారు. అతని లాంగ్ హెయిర్ క్లీన్ షేవ్ చేతిలో బుక్ చూస్తుంటే ఇందులో అతను కాలేజ్లో చదువుకునే యువకుడిగా కనిపిస్తాడనేది అర్థమవుతుంది. అలాగే ఆ నవ్వుతున్న తీరు చూస్తుంటే ఒక మంచి లవ్ స్టోరీ సినిమాను మైత్రి వారు ఇవ్వబోతున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫస్ట్ లుక్తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశారు. మొదటి నుండి కాస్త వెరైటీ పాత్రలను ఎన్నుకుంటున్న రామ్కి ఇది మరో వెరైటీ చిత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రామ్కి ప్రస్తుతం మంచి హిట్ సినిమా కావాలి. డబుల్ స్మార్ట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది భారీ డిజాస్టర్ అయింది. మరి కొత్త దర్శకుడు పి మహేష్ బాబు రామ్కి ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయక తప్పదు. ఈ సినిమాలో రామ్ సరసన, ఇటీవల రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. మేకర్స్ వదిలిన ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లుక్ సూపర్ అంటూ రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రామ్కి ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.